సో అయిపోయింది బిగ్ బాస్ తర్వాత మళ్ళీ ఈ మూవీలో కనిపించబోతున్నారు. బేబీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో మిమ్మల్ని చూసాము, సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ బేబీ అండి. అందులో నేను ఒక నెగటివ్ షేడ్ చేశాను మీరు చూసుంటే, ఇందులో నేను ఒక కామెడియన్ లాగా చేశాను. సో ఫస్ట్ హాఫ్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను ఒక కామెడీ, నా స్క్రీన్ స్పేస్ ఉన్నంతసేపు కామెడీ ఉంటుంది. అండ్ నేనే షాక్ అయ్యాను డబ్బింగ్లో చూసినప్పుడు బాగా వచ్చింది అని. నేను చాలా టెన్షన్ పడ్డాను, బట్ డైరెక్టర్ గారు నువ్వు చేయగలవని నమ్మారు. అండ్ నేను కూడా కొంచెం ఇలా స్టీరియో కాస్ట్ అవ్వద్దు, ఈ నెగటివ్ షేడ్సే కాదు నాలో, ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ నేను చేయగలను అన్న ఈ థాట్ ప్రాసెస్లోనే ఈ మూవీ స్క్రిప్ట్ విన్నప్పుడు ఎలా అయితే ప్రతి ఒక్క సీన్ చెప్పారో అలానే వచ్చింది. సో ఇది చాలా డిఫరెంట్గా ఉండబోతుంది అండ్ కొత్తగా కనిపిస్తాను నేను ఈ సినిమాలో, ఇలా కూడా చేయగలదా అన్నట్టుంది. సో నేనైతే చాలా ప్రౌడ్గా ఉన్నాను మూవీ చూసి. సో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇంతకుముందు అండ్ ఇప్పుడు ఏమైనా బయటకు వచ్చిన తర్వాత ఇంకేమైనా ఆఫర్స్ వస్తున్నాయా? యా అండి, అంటే నేను ఉన్న పెండింగ్ ఫిలిమ్స్ పూర్తి చేస్తున్నాను, ఇంకో 3 ఫిలిమ్స్ ఉన్నాయి. అవి ఒక మా మెయిన్ అయితే మా డ్రింకర్స్ అయ్యి, అది రిలీజ్లో ఉంది. ఇంకొక 2 ఫిలిమ్స్ నేను షూట్ చేస్తున్నాను. సో దాని డబ్బింగ్ అండ్ రిలీజ్ అయిపోయాక కొత్త ఫిలిమ్స్ గురించి ఆలోచిస్తున్నాను. బట్ యా, ఇట్స్ గోయింగ్ గుడ్ అండి, అంత బాగుంది. థ్యాంక్ యూ. కిరణ్ గారు, డైరెక్టర్ గారు ఇక్కడ. సార్ ఇందాక స్టోరీ చిరంజీవి గారికి చెప్పారా లేకపోతే జీకే మోహన్ గారికి? జీకే మోహన్ గారికి చెప్తే, జీకే మోహన్ గారు చిరంజీవి గారు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, జీకే మోహన్కి చెప్పండి ఫస్ట్, ఆయన ఓకే అంటే ఆలోచిద్దాం అన్నారు. ఫస్ట్ నేను మా బసరా శ్రీనివాస్ గారు ఇద్దరు వెళ్ళి, అయితే మీ కథ ఓకే చేసింది జీకే మోహన్ గారు. జీకే మోహన్ గారు చిరంజీవి గారికి చెప్పారు. చిరంజీవి గారు ఏమని అడిగారంటే, జీకే మోహన్ గారు చెప్పండి వెళ్ళి, ఆయన దాన్ని బట్టి నేను చెప్తానంటే మేమిద్దరం వెళ్ళి జీకే మోహన్ గారు చెప్పాం. చెప్తే ఆయన చిరంజీవి గారికి, సార్ సినిమా చాలా బాగా, కథ బాగా చాలా బాగా రీజిస్టర్డ్, డెఫినెట్గా వర్కౌట్ అవుద్దంటే ఆయన ఈయనకి మనకు మెసేజ్ పెట్టారనమాట, వెళ్ళిపోవచ్చు నో డౌట్ అని చెప్పి. ఎందుకంటే మీరు కలిసి చెప్పారు? నేను కలవలేదు సార్, డైరెక్ట్ నేను కలవలేదు. నేను యాక్చువల్గా నేను ఏంటంటే మీడియాలో చేసా, పీఆర్పీలో మన ఆఫీసు ఓవన్లో నుంచి పనిచేసేవాడిని. టీవీ రూమ్లో వర్క్ చేసేవాడిని నేను, అట్లా గీతార్ట్స్లో ఉన్నప్పుడు ప్లస్ అక్కడ అనమాట. ఆ పరిచయం ఉంది నాకు, వీళ్ళందరూ మన బసవరాజ శ్రీనివాస్ గారికి అక్కడే పరిచయం. అట్లా ఆయన ఓకే అన్న తర్వాత ఈయన మొదలు పెట్టాడు, లేకపోతే ఈయన అసలు భయం ఈయనకి, బసవరాజు గారి సినిమాతోనే సంబంధం లేదు ఆయనకి.